నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి గోల్డ్ రేట్ ఎప్పుడైతే తక్కువైందో అప్పటి నుంచి మనం చూస్తుంటే ప్రజలందరూ కూడా ఎక్కువగా బంగారాన్ని కొనడానికి, ఒకటి శ్రావణ మాసం అయితే ఇంకొకటి రాఖీ పండుగ కూడా వస్తుంది కాబట్టి కొనడానికి ఇష్టపడుతూ ఉన్నారు సార్. ఈ రేట్ అనేది మనం చూస్తే ఒక 25 రూపీస్ పెరగడం, లేదంటే ఆ రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడైతే ప్రైస్ తక్కువైందో ఆ రేట్నే ఎక్కువగా 100 రూపీస్ అబో 100 రూపీస్ బిలో మధ్యలోనే ట్రేడ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అండ్ పండుగ సీజన్, రాఖీ పండుగ, బంగారం ఎక్కువగా కొంటూ ఉన్నారు జనాలు, ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది? ఇంకా కనీసం ఒక నెల రెండు నెలల వరకు ఈ డౌన్ సైడ్ ఆఫ్ గోల్డ్ ఫాల్ అనేది ఉంటుందండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి ఇప్పుడు మన ప్రేక్షకులందరికీ కూడా. ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే, గవర్నమెంట్ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 15% ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ కాస్త రెడ్యూస్ చేసేసి 6%కి తీసుకొస్తున్నారు, 5%కి తీసుకొస్తున్నారు, ఆ దరిదాపుల్లో ఉండబోతుంది. దీనికి అర్థం ఏంటంటే, గోల్డ్ మొన్నటి వరకు ఇంపోర్ట్ డ్యూటీ చాలా ఎక్కువగా ఉండే కాబట్టి ఇండియాలో ఏదైతే లీగల్ ప్రకారంగా గోల్డ్ అమ్మబోతుందో దాన్నే కొనుక్కోవాలని చెప్పి రూల్ ఉండేది. ఇంపోర్టెడ్ గోల్డ్ బయట నుంచి తీసుకురావడానికి మీరు కనీసము ఒక 15% ఇంపోర్ట్ డ్యూటీ అనేది కట్టాల్సింది ఉండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ స్మగ్లింగ్ అనేది అరికట్టలేక మాక్సిమం ఎప్పుడు చూసినా కానీ గోల్డ్ పట్టుబడుతుంది, కానీ అది పట్టుబడిన గోల్డ్ కూడా అది ఎంతో ఎక్కువ కాదు, చాలా తక్కువ గోల్డ్ అనమాట. కానీ ఎక్కువ మొత్తంలో స్మగ్లింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా డిస్కరేజ్ చేయాలి అంటే ఇంకా వేరే దారి లేదని చెప్పేసి మొత్తానికి ఒక డెసిషన్ తీసుకున్నట్టున్నారు. సో దీనివల్ల జరిగింది ఏంటంటే, గోల్డ్ ప్రైస్ కొలాప్స్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మీరు ఇంపోర్ట్ డ్యూటీ 15% నుంచి ఇంకా తగ్గించేసేసి less than 6% చేసేస్తే, అప్పుడు స్మగ్లర్స్ స్మగ్లింగ్ ఎందుకు చేస్తారండి? లీగల్గా తీసుకొస్తారు, 6% తీసుకొని అయినా అని చెప్పేసి హ్యాపీగా వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు. సో దానివల్ల ఏం జరిగింది, ఇండియాలో నుంచి వచ్చే గోల్డే కాకుండా మన గన్నుల్లో నుంచి మైన్స్లో నుంచి వచ్చే గోల్డే కాకుండా ఇప్పుడు బయట నుంచి కూడా గోల్డ్ మీకు వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, సప్లై అనేది పెరిగిపోతుంది. సప్లై పెరిగిపోవడం వల్ల గోల్డ్ ప్రైసెస్ మీద ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్ వచ్చిందంటే ఏమవుతుంది, 75,000లో ఉన్న గోల్డ్ కాస్త పర్ గ్రామ్ అది మీకు వచ్చేసేసి ఆ ఇమ్మీడియట్గా ప్రైస్ పడిపోయేసి 67,400 అయింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరుగుతుందా మరి ఎక్కువగా అంటే, అంత ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. కానీ గోల్డ్ మాత్రం బుల్లిష్గా ఉందండి. ఈ అనౌన్స్మెంట్ రావడం వల్ల కాస్త గోల్డ్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, లండన్లో బులియన్ మార్కెట్లో ఎక్కడైతే గోల్డ్ డాలర్లో ట్రేడ్ అవుతుందో అక్కడ, ప్లస్ ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ కూడా బాగా అయోమయంగా ఉంది పరిస్థితి. అసలు నిజంగా 71,400 దాటుతుందా? దాటితేనే బంగారం పెరుగుతుంది కాబట్టి అప్పటిదాకా అది దాటే అవకాశం లేదు. దానికి ఒక సాలిడ్ కారణాలు కావాలి. సో గోల్డ్ ఈజ్ వెయిటింగ్ అనమాట. అక్కడ ఏదైనా దేశంలో వార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వార్ అనేది ఉంటే ఏమవుతుందంటే, కరెన్సీకి అనిశ్చిత పెరిగిపోతుంది. అంటే ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ అనేది కరెన్సీలో ఉండదు కాబట్టి ఇమ్మీడియట్గా గోల్డ్ అనేది అక్కడ నుంచి ఫాస్ట్గా పెరిగిపోతుంది. కానీ అలాంటి పరిస్థితి కూడా లేదు, ఆ వార్ అనేది జరగట్లా. సో మరి నేను పడిపోనా కిందికి, లేదంటే పెరిగిపోనా పైకి అన్నదే డైలమా ఇప్పుడు గోల్డ్. సో నేనేమంటానంటే, అవన్నీ టెన్షన్స్ పక్కన పెట్టండి. మీకు గోల్డ్ కొనాలి అనుకుంటే ఏ రోజైతే సాయంత్రం 5 గంటల తర్వాత 9 గంటల ముందు రాత్రికి గోల్డ్ పెరుగుతుందో అదే రోజు కొనుక్కోండి, వెళ్ళి షాప్లకి. ఒకవేళ గోల్డ్ అదే రోజు పడింది అనుకోండి, కానీ దాని లాభం మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ డే వెళ్ళి మరి మీరు జ్యువెలరీ షోరూంలో గోల్డ్ కొనుక్కోండి. ఎందుకంటే ఈరోజు ఇండియన్ ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి, లండన్ ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి, పడిపోయిన ప్రైస్ కాస్త ఎఫెక్టివ్ అవ్వాలి అంటే కనీసం మీకు 24 అవర్స్ టైం పడుతుంది, ఆర్ 12 అవర్స్ టైం పడుతుంది. సో ఆ విషయం గమనించాలి. అండ్ ఈ రోజు స్పాట్ మార్కెట్లో రేట్స్ ఎలా ఉన్నాయో అది కూడా మనం చూసి తెలుసుకుందాం. నా కమింగ్ టు ది 24 క్యారెట్ గోల్డ్ శిరీష, నిన్న 7031 ఉండింది, ఈ రోజు 7058 ఉంది, విచ్ హెస్ గాన్ అప్ బై 27 రూపీస్ హైయర్ అనమాట. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6445 ఉండింది నిన్నటి దాకా, ఈ రోజున 6470 వరకు వెళ్ళిపోయింది, బికాస్ ఇట్ హెస్ గాన్ అప్ బై 25 రూపీస్ పర్ గ్రామ్. అంటే మీరు ఒక 10 గ్రాముల బంగారం తీసుకుంటే దాదాపు 250 రూపాయలు ఉంటుంది మీకు, దాంతోపాటు 100 గ్రాములు తీసుకుంటే బంగారం మీకు కనీసం 200-500 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్కి మీరు చెల్లించాలి. అండ్ 24 క్యారెట్ గోల్డ్కి మీరు ఒకవేళ 10 గ్రామ్స్కి వెళ్తే యూ విల్ హ్యావ్ టు స్పెండ్ అబౌట్ 270 రూపీస్ హయ్యర్. అండ్ అదే 100 గ్రాములు బంగారం తీసుకుంటే 2,700 రూపాయలు పైగా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. సో ఈ రేట్స్ పెరిగాయి కాబట్టి గోల్డ్ పడిపోయినప్పుడు కొనని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ లాసే చెప్పుకోవాలి అంటే. ఎందుకంటే మనం చెప్తూ వచ్చాము, గోల్డ్ బాగా పడినప్పుడే మీరు కొనుక్కోండి, ఎందుకంటే ఆ ధరలు అనేది మీకు మళ్ళీ పెరిగిపోయే అవకాశం ఉందని. ఎందుకంటే బాగా
500 రూపాయలు పడితే సరే సరే మళ్ళీ ఎక్కువగా పెరగదు. కానీ 75,000 నుంచి సడన్గా 67,000 రావడం ఏంటంటే అది ఒక 6,000-7,000 రూపీస్ వరకు ఫాలో అవ్వడం వల్ల కాస్తంత కింద నుంచి ఒక డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనేది వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చార్ట్ చూసుకుందాము ఎలా ఉండబోతుంది గోల్డ్ ఈ రోజున. సో ఇక్కడ చూసుకుంటే శిరీష, మనం ఇన్ఫ్యాక్ట్ ఫాల్ గురించి మనం ఎలాగైతే ట్రెండ్ లైన్ ప్రతిసారి మనం పెట్టుకుంటూ ఉంటామో అది మనకు హెల్పే చేస్తుంది. ఆ హెల్ప్ చేయడానికి ఆ గీత మనం ఏదైతే గీస్తామో అందులో ఎలాంటి తప్పులు జరగకూడదు అది మాత్రం ముఖ్యంగా గమనించమని చెప్తాను. ఎందుకంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో, ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ఆల్ ద వ్యూవర్స్. ఇది రికమెండేషన్ కానే కాదు. సో చూసి జాగ్రత్తగా అవసరమైతే వీడియోని పాజ్ చేయండి, మీరు చార్ట్ ఓపెన్ చేసుకోండి, అందులో మీరు డ్రా చేసుకొని చూసుకోండి షార్ప్గా లైన్స్ నేను ఎలాగైతే డ్రా చేశానో వచ్చిందా లేదా. దీనికోసము ఎలాంటి పై చదువులు అవసరం లేదు, ఎలాంటి యూనో కైండ్ ఆఫ్ ప్రయర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఎవరన్నా ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్ కానివ్వండి, ఆర్ చదువు లేని బిజినెస్ మెన్ కానివ్వండి, ఆర్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, జస్ట్ మీరు చూసి నేర్చుకోవచ్చు. నేనేం చెప్తానంటే నేర్చుకున్నారు కదా, ఎన్నో కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా, ఇక నేనే తోపని అనుకున్నానంటే మాత్రం లాసులు మొదలవుతాయి. సో కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి విషయాల్ని ఇంకా మీరు డీటెయిల్గా నేర్చుకోమని చెప్తాను. దాని గురించి శిరీష గారు ఒక మనకి ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తారు. సో అది మనం తెలుసుకున్న తర్వాత, సో లెట్స్ స్టార్ట్ శిరీష. ఇక్కడ మనం ట్రెండ్ లైన్ మనం వాడుతున్నప్పుడు షార్ప్గా ఎప్పుడైతే పడిపోతుందో గోల్డ్ దాన్ని హైస్ అండ్ టాప్స్ని చూసుకుంటూ మనం కింది వరకు వచ్చాం. ఓకే, అక్కడ ఒక లైన్ డ్రా చేశాను. రెండోది మళ్ళీ ఒకసారి ఫాల్ జరిగినప్పుడు వల్ల నేనేం చేశానంటే ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేశాను. దట్ ఈస్ అ ట్రెండ్ లైన్. అక్కడికి వచ్చిన తర్వాత చూడండి, దానిపైన వెళ్ళంగానే గోల్డ్ మీకు పెరిగేసేసి దాదాపు 68,800 నుంచి మనకు రావడం జరిగింది 69,993. అంటే 1,000 నుంచి 1,200 రూపాయలు మీకు గోల్డ్ పెరిగిపోయింది. అది కాస్త మీరు ముందే పసిగట్టుంటే, ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో స్టాక్ మార్కెట్లో కానివ్వండి, గోల్డ్ మార్కెట్లో కానివ్వండి, గోల్డ్ ఫ్యూచర్లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం వచ్చేది. 10,000 రూపాయలు పెరిగితే మీకు 100,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అది చూసి ఫస్ట్ నేర్చుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్. అంటే ఎలా సార్, ఏ విధంగా అంటే చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచే సేవింగ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు పిల్లల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అండ్ అమ్మాయి అయితే తన పెళ్లి గురించి ఇప్పటి నుంచే సేవ్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఒక వెల్త్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అన్న గైడెన్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, అండ్ దాంతోపాటు రిటైర్మెంట్ ప్లానింగ్ని ఇప్పటి నుంచే మేము చేసుకుంటే రిటైర్మెంట్ అయినప్పుడు చాలా రిలాక్స్గా ఉండడానికి ఒక మంచి, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు వెల్త్ క్రియేషన్ అనేది మనకి ముందు నుంచే ఉంటే తీర టైం ఎలాంటి ఎమర్జెన్సీ కండిషన్ వచ్చినా కూడా సస్టైన్ అవుతాము అని. ఎలా సార్ దానికి? సీ, పర్ఫెక్ట్లీ ఆ క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే మీ ఉన్న అవసరాలు కానివ్వండి, ప్రేక్షకులకు కావాల్సిన సపోర్ట్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, ఆ కైండ్ ఆఫ్ గైడెన్స్ కానివ్వండి. ఎందుకంటే సి, ఒక ఉద్యోగం చేస్తున్నారు మీరు, ఒక వ్యాపారం చేస్తున్నారు మీరు, ఎందుకంటే అందులో మీరు ఎక్స్పర్ట్. సో ఆ డొమైన్లో మీ ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్, వెన్ ఇట్ కమ్స్ టు పర్చేసింగ్ గోల్డ్, బంగారం కొనాలి, నాకు పిల్లలు ఉన్నారు, నా తల్లి చెల్లి భార్య అందరి కోసం కొనాలనుకుంటారు, కానీ మీరు ఇటువంటి అన్ని కోసం రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డబ్బులు స్పెండ్ చేసే ముందు మీరు ఫస్ట్ ఆలోచించాలి, నేను కొంటున్న ప్రైస్ కరెక్టేనా, ఎక్కడి నుంచి నాకు ఒకవేళ గోల్డ్ ప్రైస్ పడిపోయే అవకాశం ఉందా, గోల్డ్ పడిపోతే నేను ఎప్పుడు కొనాలి, కానీ గోల్డ్ పడిపోకుండానే పెరిగితే నేను ఎప్పుడు కొనాలి, ఇవన్నీ డైలమాస్ మైండ్లో ఉంటాయి. అన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి, ఇమీడియట్గా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయితే చేయకండి దయచేసి, ఎందుకంటే 2 మినిట్ కాల్స్ ఆర్ కమింగ్. సో కాబట్టి టెక్స్ట్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి, మీ కోరుకున్న సహాయాన్ని, మీకు కావాల్సిన డౌట్స్ని. 11 AM to 4 PM ఒక స్పెషల్ క్లాస్ ఉండబోతుంది, ఒక మాస్టర్ క్లాస్. అది మీరు ఇంట్లో లేదా అట్ ద కంఫర్ట్ ఆఫ్ ఆఫీస్లో కూర్చొని మీరు ఆన్లైన్ క్లాస్ లేదా ఆఫ్లైన్లో నా దగ్గరకు వచ్చేసి పర్సనల్గా నేర్చుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటే ఈ క్లాస్ డేట్ మేము ఇమీడియట్గా అనౌన్స్ చేయబోతున్నాము మాస్టర్ క్లాస్ది. సో ఇమీడియట్గా నెంబర్ చూసిన వాళ్ళు కాల్ చేయకండి, బట్ మెసేజ్ మాత్రం త్వరగా పెట్టమని చెప్తాను శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.